మహాత్ముడు జాతిపిత భరతమాత స్వేచ్ఛవాయులు పిలుచుకోవడానికి ప్రధాన కారకుల్లో ఒకరాయన అందుకే ఆయన్ను జాతియత బాపూజీ అని ఆప్యాయంగా పిలుచుకుంటుంది ఇది ఓకే మరి స్వతంత్ర పోరాట సమయంలో గాంధీజీకి ఇతర నేతలకు మధ్య విధానపరమైన విభేదాలు ఉన్నాయా గాడ్సే వాదన ఎంతవరకు కరెక్ట్ మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేపై విమర్శల వర్షం కురిసింది అతని చర్యలు అనైతికమంటూ దేశమంతా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి యావత్ భారత్ జాతి ఆగ్రహంతో రగిలిపోయింది ఇదంతా నాణానికి ఒకవైపే మరి రెండో కోణం ఏ ఉంది గాడ్సే చర్యను కూడా సమర్థించే వాళ్ళు కొందరున్నారు సామాజిక రాజకీయ మతపరంగా భవిష్యత్ భారతానికి గాంధీ విధానాల వల్ల కలిగే ముప్పులు సవివరంగా చెప్పేసరికి కోర్టు హాల్లో కన్విన్స్ అయిన వాళ్ళు ఉన్నారు మనం ఇప్పుడు మహాత్ముని అడుగుజాడల్లోనే నడుస్తున్నాం ఆయన విధానాలనే ఫాలో అవుతున్నాం ఆయన మాటల్నే వల్లెవేస్తున్నాం ఏ స్వాతంత్ర సమరయోధుణ్ణి కదిపినా ఇదే మాట తమది జాతిపిత బాటంటూ నిర్ధ్వద్వంగా అంటారు ఊపిరి ఉన్నంత వరకు రూటు మార్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్తారు మహాత్ముడిప్పుడు మన మధ్య లేడు కాని ఆయన మనసా వాచ కర్మణ నమ్మిన త్రికరణ శుద్ధిగా ఆచరించిన విధానాలు ఇంకా మన సమాజంలో అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి ఇంతవరకు ఓకే కాకపోతే స్వాతంత్ర సంగ్రామం సమయంలోనే ఆయన పాలసీలతో విభేదించిన నేతలు ఉన్నారు సుభాష్ చంద్రబోస్ది వేగంతో కూడిన విధానం గాంధీజీది నెమ్మదైన మనస్తత్వం అందుకే కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తప్పలేదు ఒకానొక సమయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కూడా ఈ లిస్టులో వారే విప్లవ వీరుడు భగత్ సింగ్ ను ఉరేసే విషయంలో కూడా గాంధీ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తాయి అతివాది అయిన లాలు లజపతిరాయ్ బాటలో తెల్లదొరలపై విప్లవ శంఖం పూరించిన స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ తనలాంటి ఉక్కు సంకల్పం ఉన్న యువతేజాలను పోగేసి ఆయుధం ద్వారానే భరతమాతకు స్వేచ్ఛను ప్రసాదించాలనుకున్నాడు ఆ క్రమంలో ఎన్నోసార్లు జైలుపాలయ్యాడు చివరకు బ్రిటిషర్ల చేత చిక్కి భగత్ కు ఉరిశిక్ష పడుతుంది భగత్ సింగ్ విడుదల కోసం గాంధీ ఏమాత్రం ప్రయత్నించినా ఆ విప్లవ వీరుడు ఉరికంబం ఎక్కేవాడు కాదన్న విమర్శలు ఉన్నాయి ఆంగ్ల ప్రభువులకు ఒక చిన్న లేఖ రాసి ఉంటే భగత్ కు అతని అనుచరులు రాజ్గురు సుఖదేవులకు పడ్డ మరణ శిక్ష యావజ్జీవితంగా మార్చి ఉండే అవకాశం ఉండేదన్న విమర్శలు ఉన్నాయి భగత్ సింగ్ తన అహింసా మార్గంతో విభేదించి ఆయుధం పట్టడమే గాంధీకి రుచించలేదన్న కారణంగానే మహాత్ముడు ఇలా వ్యవహరించారన్నది అతివాదుల ఆరోపణ ఎంతమంది ఎన్ననుకున్నా ఎన్ని విమర్శలు చేసినా జాతి గుండెల్లో మహాత్ముడు జాతిపితగానే నిలిచిపోతాడు ఆయన మార్గం అనుసరణీయం గాంధీజీ ఓ సజీవ చరిత్ర ఆయన మాటే మంత్రం పోరాట బాట అద్భుతం స్వాతంత్ర సంగ్రామం నాటి కాలానికే కాదు మహాత్ముడి స్మరణ ఇప్పటికీ ఎప్పటికీ అవసరమే నిజానికి బాపు నామస్మరణం ఓ తారక మంత్రం మహాత్ముడి గురించి ఎన్నో పుస్తకాలొచ్చాయి ఎందరో రచయితలు బాపును భిన్న కోణాల్లో ఆవిష్కరించారు ఆయన చెప్పిన సూక్తులు చేపట్టిన మార్గాల్ని విశ్లేషించారు బాపూజీ స్వయంగా రాసిన సత్యశోధన కూడా ఆయన వ్యక్తిత్వాన్ని చాటుతుంది విలక్షణ వ్యక్తిత్వం ఉన్న ఈ జననేత జీవితమే ఓ ప్రయోగశాల ఆయన తనను తాను సత్యానికి ప్రజలకు అంకితం చేసుకున్నారు వారి సమక్షంలోనే తుదిశ్వాస విడిచారు ఆ క్షణాలు భారతదేశానికే కాదు ప్రపంచానికే విషాద ఘడియలు leading the struggle against the society for its ways which were discriminatory to certain sect and for ways that he integrated certain religious practices and not religion but religious practices for his own objectives gandhi ji vidhanalnu janam aamodinchina gadse charyanu matram ee naatiki vidirekinche vaala shatam takkuve kaakapothe అప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగానే గాడ్సే అలా ప్రవర్తించాడని అది అప్పటి పరిస్థితుల ప్రకారం కరెక్టే అన్న వాదనలు ఉన్నాయి ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే